हेलो व्यूअर्स वेलकम टू अचीवर्स अकाडमी वीडियो मुख्य मन आगस्ट ने संबंधी स्पोर्ट्स की संबंधी समाचारम वीडियो मनम तेलुसुकुंटामन्नमाट सो एव्रीथिंग दट इज़ रिलेटेड टू स्पोर्ट्स विथ रेस्पेक्ट टू आगस्ट मंथ विल बी डिस्कस्ड ओवर हियर सो फर्स्ट टॉपिक सो मन की आगस्ट फर्स्ट ना टोक्यो जरूरत ओलंपिक क्रीडलु एवैते उन्नायो आगस्ट फर्स्ट ना पीवी सिंधु ब्रॉन्ज मेडल ने गेलुचुकुंदन्नमाट ओके सो आगस्ट मंथ लो जरिगिन अन्नी स्पोर्टिंग इवेंट्स गुरिंचि ई वीडियोलो मनं तेलुसुकुंटां काबट्टि आगस्ट फर्स्ट ना टोक्यो जरूरत 2020 ओलंपिक्स की संबंधी पीवी सिंधु ये मेडल ने गेलुचुकुंदी ब्रॉन्ज मेडल ने कांस्य पताका सोंतं चेसुकुंदी ए क्रीडलो बैडमिंटन क्रीडलो सो दींतो भारत देश नुंडी रेंडु ओलंपिक मेडल्स गेलुचुकुन्न एकैक महिला एकैक वुमन एवरु अनंटे दट इज़ पीवी सिंधु सो पीवी सिंधु इज़ द ओनली इंडियन वुमन टू विन टू ओलंपिक मेडल्स सो 2016 सिल्वर मेडल ने साधिंचिंदी अंड 2020 टोक्यो ओलंपिक्स लो ब्रॉन्ज मेडल ने साधिंचिंदी एप्पुडु आगस्ट फर्स्ट ना आ तर्वाता मन की नेक्स्ट इंको इंपॉर्टेंट पर्सन इतनी पेरे एंटी लामेंट मार्सल जेकब्स एम पेरु लामेंट मार्सल जेकब्स राइट सो लामेंट मार्सल जेकब्स विषयानिकि वस्ते इतनु 100 मीटर्स परुगु पंद्यंलो उसैन बोल्ट पेर मीद उन्न रिकॉर्ड ने बदलु कोट्टाडु अंड स्वर्ण पताकान्नि सोंतं चेसुकुन्नाडु एवरु लामेंट मार्सल जेकब्स सो इटली देशानिकि चेंदिन व्यक्ति इटली देशानिकि चेंदिन वाडु लामेंट मार्सल जेकब्स इप्पटि वरकु उसैन बोल्ट पेर मीद उन्न रिकॉर्डुलन्नितिनि बदलु कोट्टेसि 100 मीटर्ल परुगु पंद्यंलो स्वर्ण पताकान्नि गोल्ड मेडल ने साधिंचाडु लामेंट मार्सल जेकब्स इटली देशानिकि चेंदिनवाडु मोस्ट इंपारटेंट రైట్ ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇంకో పర్సన్ పేరు అలెగ్జాండర్ జెవరేవ్ ఏం పేరు అలెగ్జాండర్ జెవరేవ్ సో ఇటీవల ఒలింపిక్స్లో అలెగ్జాండర్ జెవరేవ్ టెన్నిస్ క్రీడకు సంబంధించి మెన్స్ సింగిల్స్ టెన్నిస్ క్రీడలో స్వర్ణ పతకాన్ని సాధించాడు అలెగ్జాండర్ జెవరేవ్ రైట్ సో ఇతని యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే జర్మనీ దేశానికి సంబంధించి హీ విల్ బీ ద ఫస్ట్ జర్మన్ మ్యాన్ టు విన్ సింగిల్ ఒలింపిక్ గోల్డ్ ఓకే సో టెన్నిస్లో ఉన్న మెన్స్ సింగిల్ పోటీల్లో గోల్డ్ స్వర్ణ పతకాన్ని సాధించిన ఫస్ట్ జర్మన్ క్రీడాకారుడు అలెగ్జాండర్ జెవరేవ్ రైట్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనందరికీ తెలుసు ఒలింపిక్స్ తర్వాత టోక్యోలోనే 2020 పారాలింపిక్స్ జరుగుతున్నాయని సో ఈ పారాలింపిక్స్ పోటీల్లో పాల్గొనే భారత అథ్లెట్లను ప్రోత్సహిస్తూ వాళ్ళకు విధంగా మోటివేషన్ అందిస్తూ ఒక పాటని ఒక సాంగ్ని రూపొందించడం జరిగింది సో ఆ సాంగ్ పేరేంటి కర్దే కమాలుతూ ఓకే సో టోక్యో 2020 పారాలింపిక్స్లో పాల్గొనబోయే క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వాళ్లకు మోటివేషన్ అందిస్తూ ఒక సాంగ్ని రూపొందించారు ఆ పాట పేరే కర్దే కమాల్తూ సో ఇటీవల ఈ పాటను స్పోర్ట్స్ మినిస్టర్గా ఉన్న అనురాగ్ ఠాకూర్ ఆవిష్కరించడం జరిగింది ఇక ఈ కర్దే కమాల్తూ అనే పాటని కంపోజ్ చేసింది ఎవరు అంటే సంజీవ్ సింగ్ ఓకే ఎవరు సంజీవ్ సింగ్ ఇతను ఒక దివ్యాంగ క్రికెటర్ ఓకే సో ఇతను ఒక దివ్యాంగ క్రికెటర్గా ఉన్నాడు ఇతను కర్దే కమాల్తూ పేరుతో ఒక సాంగ్ని కంపోజ్ చేశాడు అన్నమాట ఓకే ఎవరిని ప్రోత్సహిస్తూ పారాలింపిక్ పోటీల్లో పాల్గొనబోయే అథ్లెట్లను ప్రోత్సహిస్తూ కర్దే కమాల్తూ పేరుతో ఒక దివ్యాంగ క్రికెటర్గా ఉన్న సంజీవ్ సింగ్ ఈ పాటని రూపొందించడం జరిగింది క్లియర్ సో మనకి పారాలింపిక్ పోటీలు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయి ఆగస్ట్ 24th ప్రారంభమయ్యాయి సెప్టెంబర్ 5th ముగియబోతున్నాయి అన్నమాట ఓకే ఆ తర్వాత మనకి లోవెలీనా బోర్గోహెయిన్ సో బాక్సింగ్ క్రీడలో బ్రాంజ్ మెడల్ని గెలుచుకుంది లోవెలీనా బోర్గోహెయిన్ క్లియర్ బాక్సింగ్ క్రీడలో బ్రాంజ్ మెడల్ని గెలుచుకుంది లోవెలీనా బోర్గోహెయిన్ ఈవిడ అస్సాం రాష్ట్రానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి క్లియర్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మనకి ఇండియన్ మెన్స్ హాకీ టీం ఇటీవల జర్మనీ దేశాన్ని హాకీ క్రీడలో ఓడించి బ్రాంజ్ పతకాన్ని సాధించింది అవునా బ్రాంజ్ మెడల్ని సాధించింది బై డిఫీటింగ్ జర్మనీ ఓకే 5-4 తేడాతో అంటే ఇండియా 5 పాయింట్లు జర్మనీ 4 పాయింట్ల తేడాతో టోక్యో ఒలింపిక్స్లో జరిగిన మెన్స్ హాకీ పోటీల్లో భారతదేశ హాకీ టీం జర్మనీ హాకీ టీంని ఓడించి బ్రాంజ్ మెడల్ని సాధించింది సో దాదాపు 41 ఇయర్స్ తర్వాత మెన్స్ హాకీ టీంకి పతకం లభించింది అన్నమాట సో లాస్ట్ పతకం 1980లో మెన్స్ హాకీ టీం లాస్ట్ ఒలింపిక్ పతకం 1980లో గెలుచుకుంది మళ్ళీ ఇప్పుడు గెలుచుకుంది అంటే దాదాపు 41 సంవత్సరాల తరువాత
ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇంకో పర్సన్ బ్రెజిలర్ రవికుమార్ దహియా. ఓకే, రవికుమార్ దహియా ఇటీవల బ్రెజిలింగ్ పోటీల్లో టోక్యో ఒలింపిక్స్లో భాగంగా జరిగిన బ్రెజిలింగ్ పోటీల్లో 57 కిలోల విభాగానికి సంబంధించి రవికుమార్ దహియా సిల్వర్ మెడల్ని సాధించాడు. ఏ మెడల్ని? సిల్వర్ మెడల్ని సాధించాడు అన్నమాట. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాత మళ్ళీ ఇదే బ్రెజిలింగ్ పోటీల్లో బజరంగ్ పునియా 65 కిలోల కేటగిరీలో 65 కిలోల విభాగంలో బజరంగ్ పునియా బ్రాంజ్ మెడల్ని సాధించాడు. ఓకే, సో మనకి బ్రెజిలింగ్ పోటీల నుండి అంటే కుస్తీ పోటీల నుండి 2 మెడల్స్ లభించడం జరిగింది టోక్యో ఒలింపిక్స్లో. ఒకరు వినయ్ కుమార్ దహియా సిల్వర్ మెడల్ అయితే, ఇంకొకరు బజరంగ్ పునియా బ్రాంజ్ మెడల్, రైట్. ఆ తర్వాత నీరజ్ చోప్రా, క్లియర్. సో నీరజ్ చోప్రా విషయానికి వస్తే గోల్డ్ మెడల్ని సాధించాడు టోక్యో ఒలింపిక్స్లో. అండ్ ఇతని క్రీడ ఏంటి? జావెలిన్ త్రో, రైట్. సో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ని సాధించాడు నీరజ్ చోప్రా. మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. సో అదేవిధంగా ఇక్కడ ఇంకో రికార్డును కూడా నెలకొల్పాడు. ఏంటి అని అంటే దాదాపు 87.58 మీటర్ల దూరం విసిరేశాడు అన్నమాట. ప్రస్తుతం ఇది ప్రపంచ రికార్డుగా ఉంది. ఓకే, ఒలింపిక్ పోటీల్లో ఇంత దూరం జావెలిన్ని విసిరేసిన క్రీడాకారుడు నీరజ్ చోప్రా. అండ్ ఇతను స్వర్ణ పథకం గెలుచుకున్నాడు టోక్యో 2020 ఒలింపిక్స్లో. ఓకే, సో ఇక టోక్యో 2020 ఒలింపిక్స్లో భారతదేశం యొక్క పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మొదటగా మనకి మీరాబాయి చాను సిల్వర్ మెడల్, పివి సింధు బ్రాంజ్ మెడల్, ఆ తర్వాత లోవెలినా బోర్గోహైన్ బాక్సింగ్లో బ్రాంజ్ మెడల్, రవికుమార్ దహియా ఏంటి బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్ దేంట్లో? బ్రెజిలింగ్ పోటీల్లో. ఆ తర్వాత బజరంగ్ పునియా బ్రాంజ్ మెడల్ బ్రెజిలింగ్ పోటీల్లో, నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ జావెలిన్ త్రోలో, అదేవిధంగా ఇండియన్ మెన్స్ హాకీ టీమ్ బ్రాంజ్ మెడల్. సో మొత్తం 7 మెడళ్ళని సాధించాము మనము టోక్యో 2020 ఒలింపిక్స్లో. ఇప్పటి వరకు భారతదేశం యొక్క ఒలింపిక్ ప్రదర్శనల్లో అత్యుత్తమ ప్రదర్శన ఈ 2020 ఒలింపిక్ ప్రదర్శన, రైట్. సో ఇప్పటి వరకు భారతదేశం అత్యధికంగా గెలుచుకున్న మెడల్స్ 7, అండ్ అది కూడా ఈ టోక్యో 2020 ఒలింపిక్స్లోనే గెలుచుకోవడం జరిగింది. దీనికన్నా ముందు 2012 అంటే 2012 లండన్లో జరిగిన ఒలింపిక్స్లో మనం దాదాపు 6 మెడళ్ళు గెలుచుకున్నాం. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇంత పెద్ద ఎత్తున మెడల్స్ గెలుచుకుంది ఇదే ఒలింపిక్స్లో, రైట్. సో ఆగస్ట్ ఎనిమిదిన ఒలింపిక్ పోటీలు అఫీషియల్గా ముగిశాయి. ఓకే, సో జపాన్లో నిర్వహించారు, అండ్ జపాన్ దేశం 4th టైం ఒలింపిక్ పోటీలను నిర్వహించింది అన్నమాట. సో జపాన్ దేశం 4th టైం ఒలింపిక్ పోటీలను నిర్వహించడం జరిగింది, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇక అసలు ఈ ఒలింపిక్ పోటీల్లో ఏ దేశం ఎన్ని మెడల్స్ గెలుచుకుంది? ఓకే, ఒకసారి మెడల్ టాలీని ఒకసారి గమనిద్దాం. ఓకే, మెడల్ టాలీ విషయానికి వస్తే మనకి అత్యధికంగా మెడల్స్ గెలుచుకున్న దేశం ఏంటి అంటే యునైటెడ్ స్టేట్స్. సో యునైటెడ్ స్టేట్స్ మొత్తం 113 మెడల్స్ గెలుచుకుంది, దాంట్లో గోల్డ్ 39, సిల్వర్ 41, బ్రాంజ్ 33, క్లియర్. అదేవిధంగా చైనా విషయానికి వస్తే చైనా 88 మెడల్స్ని గెలుచుకుని సెకండ్ ప్లేస్లో ఉంది, దాంట్లో గోల్డ్ 38, సిల్వర్ 32 అండ్ బ్రాంజ్ 18. అండ్ నెక్స్ట్ జపాన్. సో జపాన్ 58 మెడల్స్ని గెలుచుకుంది, గోల్డ్ 27, సిల్వర్ 14, బ్రాంజ్ 17. గ్రేట్ బ్రిటన్ 4th ప్లేస్, 65 మెడల్స్. ఆ తర్వాత రష్యన్ ఒలింపిక్ కమిటీ, సో రష్యా దేశానికి సంబంధించి రష్యన్ ఒలింపిక్ కమిటీ 71 పథకాలను గెలుచుకున్నాయి అన్నమాట. ఓకే, ఇక ఓపెనింగ్ సెరమోనీకి ఫ్లాగ్ బేరర్స్గా అంటే టోక్యో 2020 ఒలింపిక్స్కి సంబంధించి ఫ్లాగ్ బేరర్లుగా అంటే భారతీయ జాతీయ పతాకాన్ని ముందెళ్ళి తీసుకెళ్ళిన వాళ్ళలో ఎంసీ మొయిరీ కోమ్ అండ్ హాకీ టీం యొక్క క్యాప్టెన్ మణిప్రీత్ సింగ్ ఉన్నారు. ఓకే, సో ఆరంభ వేడుకల్లో భారతదేశ జాతీయ పతాకాన్ని మోసింది ఎవరు? మేరీ కోమ్ మరియు మణిప్రీత్ సింగ్, క్లియర్. అదేవిధంగా ముగింపు వేడుకల్లో భారతదేశ జాతీయ పతాకాన్ని మోసింది ఎవరు అంటే బజరంగ్ పునియా. సో ఈ 2 పేర్లను కూడా గుర్తుపెట్టుకోవాలి. హూ వేర్ ద ఫ్లాగ్ బేరర్స్ ఆఫ్ టోక్యో 2020 ఒలింపిక్స్ అంటే ఎంసీ మేరీ కోమ్ అండ్ మణిప్రీత్ సింగ్. ఇనాగురల్ ఈవెంట్లు అంటే ఆరంభ వేడుకలు. ముగింపు వేడుకల్లో భారతదేశ జాతీయ పతాకాన్ని మోసింది ఎవరు? హూ వాజ్ ద ఫ్లాగ్ బేరర్ డ్యూరింగ్ ద క్లోజింగ్ సెరమనీ అంటే బజరంగ్ పునియా. ఓకే, ఆ తర్వాత మనకి జేమ్స్ ఆండర్సన్. సో ఇటీవల జేమ్స్ ఆండర్సన్ వార్తల్లో నిలిచాడు. ఎందుకు అంటే టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారుడిగా, అత్యధిక వికెట్లు సాధించిన 3వ క్రీడాకారుడిగా, 3rd ప్లేయర్గా నిలిచాడు జేమ్స్ ఆండర్సన్.
ఓకే మరి టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించింది ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉంది ముత్తయ్య మురళీధరన్ ఓకే ముత్తయ్య మురళీధరన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఆ తర్వాత షేన్ వార్న్ ఈజ్ ఇన్ ద సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్లో ప్రస్తుతం జేమ్స్ ఆండర్సన్ ఉన్నాడన్నమాట ఓకే సో టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడా మూడవ క్రీడాకారుడిగా జేమ్స్ ఆండర్సన్ ఆవిర్భవించాడు సో ఇంతకు ముందు ఈ థర్డ్ ప్లేస్ దిస్ థర్డ్ ప్లేస్ వాజ్ ఆక్యుపైడ్ బై అనిల్ కుంబ్లే సో అనిల్ కుంబ్లేని క్రాస్ చేశాడు జేమ్స్ ఆండర్సన్ అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే హీ ఈజ్ ద ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ రైట్ ఓవరాల్గా చూసుకుంటే టెస్టుల్లో మూడవ అత్యధిక వికెట్లు సాధించిన మూడవ క్రీడాకారుడిగా ఉన్నాడు సో మొదటి రెండు బౌలర్లు వీళ్ళిద్దరు కూడా స్పిన్నర్స్ రైట్ ఆ తర్వాత నీరజ్ చోప్రా విషయానికి వద్దాం సో నీరజ్ చోప్రా విషయానికి వస్తే నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్న రోజు దట్ ఈజ్ ఆన్ 7th August సో 7th August గోల్డ్ మెడల్ని గెలుచుకున్నాడు జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా సో దీంతో భారతదేశ ప్రభుత్వం లేదా ద అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏమని డిసైడ్ చేసింది అంటే ప్రతి సంవత్సరం ఇకపై 7th August జావెలిన్ త్రో డేగా సెలబ్రేట్ చేయాలి ఓకే సో నీరజ్ చోప్రా ఎప్పుడైతే ఒలింపిక్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడో ఏ రోజు 7th August సో నీరజ్ చోప్రాని గుర్తిస్తూ నీరజ్ చోప్రా యొక్క కృషిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం 7th August ఏమని సెలబ్రేట్ చేయాలంటున్నారు జావెలిన్ త్రో డేగా సెలబ్రేట్ చేయాలి అని డిసైడ్ చేసింది ఎవరు డిసైడ్ చేశారు అథ్లెటిక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సో ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దీన్నే మనం ఐసీసీ అని అంటున్నాం ఓకే ఐసీసీ అంటున్నాం సో ఐసీసీ ఇటీవల ఒక ప్రకటన చేసింది ఏంటి అంటే 2028 ఒలింపిక్ పోటీల్లో క్రికెట్ని కూడా ఒక క్రీడగా చేర్చాలి అని భావిస్తుంది అనమాట ఓకే సో దీనికి ఇటీవల అంగీకారం తెలిపింది ఐసీసీ రైట్ సో ఒలింపిక్స్ని ఇకపై అంటే 2028 ఒలింపిక్స్లో క్రికెట్ని కూడా మనం చూడవచ్చు దీనికి సంబంధించి ఇటీవల ఐసీసీ ఒక ప్రకటన జారీ చేసింది సో మేము ట్రై చేస్తాము ఏమని అంటే ఒలింపిక్ పోటీల్లో క్రికెట్ని కూడా ఇంక్లూడ్ చేసేలా మేము ప్రయత్నిస్తాము అని ఇటీవల ఐసీసీ ఒక స్టేట్మెంట్ని విడుదల చేసింది ఒకవేళ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కనుక ఒప్పుకుంటే 2028 ఒలింపిక్ పోటీల్లో మనం క్రికెట్ని కూడా చూసే ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకే దానికన్నా ముందు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి వచ్చే సంవత్సరం దట్ మీన్స్ ఇన్ ద ఇయర్ 2022 కామన్వెల్త్ గేమ్స్ జరగబోతున్నాయి అవునా సో ఈ కామన్వెల్త్ గేమ్స్లో భాగంగా క్రికెట్ ఆటను కూడా ప్రవేశపెట్టనున్నారు ఓకే క్రికెట్ విల్ ఆల్సో బీ ఇంక్లూడెడ్ ఇన్ ద 2022 కామన్వెల్త్ గేమ్స్ విచ్ విల్ బీ హెల్డ్ ఇన్ బిర్మింగ్హామ్ సో బిర్మింగ్హామ్లో నిర్వహించబోయే 2022 కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ని కూడా ఒక క్రీడగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ ఆ తర్వాత డ్యూరాండ్ కప్ సో డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది సో చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు సంబంధించింది అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫుట్బాల్ రైట్ సో ఈ డ్యూరాండ్ కప్ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించుతారు కానీ 2020 కోవిడ్-19 పాండమిక్ వల్ల 2020 నిర్వహించలేదు రైట్ సో ఈ సంవత్సరం మళ్ళీ ఈ డ్యూరాండ్ కప్ని నిర్వహించబోతున్నారు సో ఈ డ్యూరాండ్ కప్ పోటీలు కోల్కతాలో నిర్వహిస్తారంట సెప్టెంబర్ 5 మొదలవుతాయి అక్టోబర్ 3 ఎండ్ అవుతాయి అన్నమాట అక్టోబర్ 3 ఎండ్ అవుతాయి సో 130th edition సో 2021 జరగబోయే డ్యూరాండ్ కప్ పోటీలు 130th 130th పోటీలు క్లియర్ సో డ్యూరాండ్ కప్ ఏషియాస్ ఓల్డెస్ట్ అండ్ వరల్డ్స్ థర్డ్ ఓల్డెస్ట్ ఫుట్బాల్ టోర్నమెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో ఏషియాలోనే పురాతనమైన ఫుట్బాల్ టోర్నమెంట్ ఏది అంటే ఈ డ్యూరాండ్ కప్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా 3వ అతి పురాతనమైన ఫుట్బాల్ పోటీలు డ్యూరాండ్ కప్ పోటీలు అన్నమాట రైట్ ఆ తర్వాత మనకి టోక్యో పారాలింపిక్స్ ఓకే సో టోక్యో పారాలింపిక్స్ ఎప్పటి వరకు జరగబోతున్నాయి ఆగస్ట్ 24 నుండి సెప్టెంబర్ 5 వరకు టోక్యో పారాలింపిక్ పోటీలు జరుగుతున్నాయి సో పారాలింపిక్ గేమ్స్ అంటే ఏంటి సో వికలాంగులు పార్టిసిపేట్ చేసే క్రీడలు వికలాంగులు పార్టిసిపేట్ చేసే లేదా వికలాంగులకు ఒలింపిక్ క్రీడలుగా మనం వీటిని చెప్పొచ్చు ఓకే ఇందులో వికలాంగులు మాత్రమే స్పెషల్లీ ఏబుల్డ్ సో వికలాంగులు అనడం నార్మల్గా వాళ్ళని కించపరిచినట్టు అవుతుంది అందుకే ప్రభుత్వం కూడా వాళ్ళని ఏమని పిలవాలని చెప్పింది దివ్యాంగులు అని పిలవాలని చెప్పింది సో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అని కూడా మనం పిలవద్దు ఏమని పిలవాలి స్పెషల్లీ ఏబుల్డ్ అని చెప్పాలి సో ఒలింపిక్ గేమ్స్ కండక్టెడ్ ఫర్ స్పెషల్లీ ఏబుల్డ్
స్పెషలీ ఏబుల్డ్ దివ్యాంగులకు జరిగే ఒలింపిక్ క్రీడలుగా మనము ఈ పారాలింపిక్ పోటీలను భావించవచ్చు. ఓకే, సో ఈ పారాలింపిక్ 2020కి సంబంధించిన పారాలింపిక్ పోటీలు కూడా జపాన్ దేశం యొక్క రాజధాని అయిన టోక్యోలో జరగబోతున్నాయి. ఓకే, అండ్ ఈ పోటీలకు భారతదేశం ఇప్పటి వరకు తమ చరిత్రలో పంపనటువంటి మందిని క్రీడాకారులను పంపిస్తుంది. ఎంతమందిని పంపిస్తుందంట అంటే దాదాపు 54 మంది పారాలింపిషియన్లను పంపిస్తుంది అన్నమాట. ఓకే, 54 మంది దివ్యాంగ క్రీడాకారులను ఈ టోక్యో 2020 పారాలింపిక్ పోటీలో భారతదేశ ప్రభుత్వంన పార్టిసిపేట్ చేయబోతున్నారు. భారతదేశం తరఫున పార్టిసిపేట్ చేయబోతున్నారు అన్నమాట. క్లియర్. ఆ తర్వాత మనకి ఇటీవల హర్షిత్ రాజా, ఓకే, సో పూణే ప్రాంతానికి చెందిన హర్షిత్ రాజా భారతదేశానికి 69th చెస్ గ్రాండ్ మాస్టర్గా ఆవిర్భవించాడు. 69th చెస్ గ్రాండ్ మాస్టర్ 69th చెస్ గ్రాండ్ మాస్టర్గా ఇటీవల పూణే ప్రాంతానికి చెందిన హర్షిత్ రాజా ఆవిర్భవించడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రైట్? సో నెక్స్ట్, సో మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తున్న వ్యక్తి లయనల్ మెస్సీ, రైట్? సో మెస్సీ ఇటీవల బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్కి రాజీనామా చేశాడు, లేదా బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ నుండి బయటకు వచ్చేశాడు. అవునా? అక్కడ నుండి బయటికి వచ్చేసి ఇప్పుడు ఎందులో జాయిన్ అయ్యాడు అంటే ప్యారిస్ సెయింట్ జెర్మైన్ ఫుట్బాల్ క్లబ్లో జాయిన్ అయ్యాడు. ఓకే, సో దిస్ మైట్ బీ రిలెవెంట్ ఎందుకంటే మెస్సీ ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఫాలోవర్స్ ఉన్న క్రీడాకారుడు. మెస్సీ రొనాల్డో మధ్యలో ఎప్పుడు కాంపిటీషన్ ఉంటూనే ఉంటుంది. అండ్ ఇటీవల మెస్సీ బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ని వదిలేసి కొత్త క్లబ్లో జాయిన్ అయ్యాడు, ప్యారిస్ సెయింట్ జెర్మైన్ క్లబ్లో. ఓకే, ఇక బార్సిలోనా విషయానికి వస్తే తన ఫుట్బాల్ కెరియర్ ప్రారంభమైందే బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ నుండి. సో ఈ ఫుట్బాల్ క్లబ్లో 2000 సంవత్సరంలో ఎంటర్ అయ్యాడు అండ్ 2021 వరకు కొనసాగాడు. దాదాపు 21 సంవత్సరాలు బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ తరఫున ఆడాడు మెస్సీ, రైట్? ఆ తర్వాత మనకి వరల్డ్ అథ్లెటిక్స్ అండర్ 20 ఛాంపియన్షిప్స్, ఓకే, అథ్లెటిక్ పోటీలకు సంబంధించి 20 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు పార్టిసిపేట్ చేసే వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అంటే కెనియా దేశ రాజధాని అయిన నైరోబీలో స్టార్ట్ అయ్యాయి. ఓకే, కెనియా దేశ రాజధాని అయిన నైరోబీలో వరల్డ్ అండర్ 20 అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఓకే, సో ఆగస్ట్ 17th నుండి 22nd ఆగస్ట్ వరకు నిర్వహించబడ్డాయి. ఆ తర్వాత మనకి ఇంకో ఇంపార్టెంట్ పర్సన్ ప్రిన్సిపాల్ సింగ్. ఓకే, ప్రిన్సిపాల్ సింగ్. సో ఎందుకు ప్రిన్సిపాల్ సింగ్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాము అంటే ముఖ్యంగా ఎన్బిఏ, ఓకే, సో ఎన్బిఏ విన్నింగ్ టీంలో సో సింపుల్గా బాస్కెట్బాల్ క్రీడకు సంబంధించింది ఎన్బిఏ, రైట్? సో ఎన్బిఏ విన్నింగ్ టీంలో మొట్టమొదటి భారతీయుడు సభ్యుడిగా ఉన్నాడు. అండ్ ఆ భారతీయుడు ఎవరు? ప్రిన్సిపాల్ సింగ్, రైట్? సో ప్రిన్సిపాల్ సింగ్ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు బీ పార్ట్ ఆఫ్ యాన్ ఎన్బిఏ టైటిల్ విన్నింగ్ టీమ్. ఎన్బిఏ పోటీలలో ఎన్బిఏ టైటిల్ని పొందిన ఒక టీంలో సభ్యుడిగా ఉన్న మొట్టమొదటి భారతీయుడు ఎవరు అంటే ప్రిన్సిపాల్ సింగ్. ఆ తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తున్న ఇంకో వ్యక్తి పేరు ఏంటి? టేక్ చంద్. ఏం పేరు? టేక్ చంద్. సో ఇటీవల టోక్యో పారాలింపిక్స్ పోటీలు జరుగుతున్నాయని చెప్పాం కదా ఆగస్ట్ 24th. సో ఈ ఆగస్ట్ 24th జరగబోయే టోక్యో పారాలింపిక్ పోటీల ఆరంభ వేడుకల్లో మరియప్పన్ తంగవేలుని భారతదేశ జాతీయ పతాకాన్ని ఫ్లాగ్ బేరర్గా నిర్ణయించారు. ఓకే, కానీ ఇతను టోక్యోకి వెళ్లే క్రమంలో జరిగింది ఏంటి అంటే అతను ఒక కోవిడ్ 19 బాధితుడితో క్లోజ్ కాంటాక్ట్లో వచ్చాడు. సో అందుకోసమని మరియప్పన్ తంగవేలుని ఫ్లాగ్ బేరర్ హోదా నుండి తొలగించి టేక్ చంద్ని ఫ్లాగ్ బేరర్ హోదాగా ఇవ్వడం జరిగిందన్నమాట. ఓకే, సో టోక్యో 2020 పారాలింపిక్స్ ఫ్లాగ్ బేరర్గా ఉన్నది ఎవరు? టేక్ చంద్. అసలైతే ఎవరు ఉండాలి? మరియప్పన్ తంగవేలు ఉండాలి. కానీ అతను కోవిడ్ 19 పేషెంట్కి దగ్గరగా క్లోజ్ కాంటాక్ట్లోకి రావడం వల్ల అతన్ని తొలగించి టేక్ చంద్ని నియమించడం జరిగింది, రైట్? ఆ తర్వాత మనకి ఇక టోక్యో పారాలింపిక్స్ విషయానికి వస్తే ఇక్కడ మనము అనేక పథకాలు సాధిస్తున్నాము. సో టోక్యో పారాలింపిక్స్లో భారతదేశం 1968 నుండి పార్టిసిపేట్ చేస్తుంది. 1968 నుండి పార్టిసిపేట్ చేస్తుంది అండ్ 1968 నుండి 2016 వరకు భారతదేశం గెలిచిన పథకాల సంఖ్య 12. కానీ 2020 టోక్యో పారాలింపిక్స్ పోటీల్లో భారతదేశం ఇప్పటికే, అంటే ఒక్క సంవత్సరంలోనే ఈ పారాలింపిక్ పోటీల్లోనే 12 పథకాలు గెలిచింది. సో 1968 నుండి 2016 వరకు 12 పథకాలు గెలిస్తే 2020 పారాలింపిక్ పోటీల్లో మాత్రమే 12 పథకాలు గెలిచిందన్నమాట.
ఓకే. సో ఒక విధంగా భారతీయ క్రీడాకారులు కూడా డెవలప్ అవుతున్నారు అండ్ ప్రపంచానికి పోటీగా తయారవుతున్నారు అని చెప్పడానికి ఇదో నిదర్శనం. సో ఇక టోక్యో పారాలింపిక్ పోటీల్లో మన యొక్క పతకాల సంఖ్యని లేదా ఎవరెవరు సాధించారో అనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో డిస్కస్ త్రో విభాగంలో యోగేష్ కాతునియా సిల్వర్ మెడల్ని గెలుచుకున్నాడు. ఓకే, సో టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్ పోటీల్లో భాగంగా డిస్కస్ త్రో అనే క్రీడలో యోగేష్ కాతునియా సిల్వర్ మెడల్ని గెలుచుకున్నాడు. ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇదే టోక్యో పారాలింపిక్ పోటీల్లో ఇండియాస్ గ్రేటెస్ట్ పారాలింపియన్, సో గుర్తుపెట్టుకోండి, భారతదేశం యొక్క గ్రేటెస్ట్ పారాలింపియన్ అని ఎవరిని అంటాం మనం? దేవేంద్ర జజారియా అని అంటాం. ఎవరిని అంటాం? దేవేంద్ర జజారియా. సో జావెలిన్ త్రో విభాగం విషయానికి వస్తే దేవేంద్ర జజారియా సిల్వర్ మెడల్ని గెలుచుకున్నాడు. అండ్ ఇదే జావెలిన్ త్రో విభాగంలో సుందర్ సింగ్ గుర్జర్ బ్రాంజ్ మెడల్ని గెలుచుకున్నాడు. అండ్ ఇదే జావెలిన్ త్రో విభాగంలో సుమిత్ ఆంటెల్ గోల్డ్ మెడల్ని గెలుచుకున్నాడు. సో జావెలిన్ త్రో విభాగానికి సంబంధించి 3 మెడళ్ళు భారతదేశమే సొంతం చేసుకుంది. ఓకే, సుమిత్ ఆంటెల్ గోల్డ్ మెడల్, దేవేంద్ర జజారియా సిల్వర్ మెడల్ అండ్ సుందర్ సింగ్ గుర్జర్ బ్రాంజ్ మెడల్. ఓకే, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా సుమిత్ ఆంటెల్. సో టోక్యో పారాలింపిక్ పోటీల్లో జావెలిన్ త్రో విభాగానికి సంబంధించి గోల్డ్ మెడల్ని సాధించాడు సుమిత్ ఆంటెల్. అండ్ ఒక ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పాడు. మొత్తం పారాలింపిక్ చరిత్రలో అంత దూరం జావెలిన్ని విసిరేసింది ఎవరు లేరు. సో ఎంత దూరం విసిరేశాడంట? 68.55 meters దూరం విసిరేశాడు. అండ్ ఇది ప్రపంచ రికార్డుగా కూడా నమోదైంది. క్లియర్? ఆ తర్వాత మనకి ఇండియాస్ నిషాద్ కుమార్ హ్యాస్ క్లిన్చ్డ్ ఏ సిల్వర్ మెడల్ ఇన్ ద మెన్స్ హై జంప్ T47 ఈవెంట్. ఓకే, హై జంప్ విభాగానికి సంబంధించి సిల్వర్ మెడల్ని గెలుచుకున్నాడు ఎవరు? నిషాద్ కుమార్. ఎక్కడ? టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్ పోటీల్లో. ఆ తర్వాత మనకి షూటర్ అవని లేఖరా ఈవిడ మొట్టమొదటిగా గోల్డ్ మెడల్ని గెలుచుకుందన్నమాట. సో పారాలింపిక్ పోటీల్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ని గెలుచుకున్న భారతీయుడు ఎవరు అంటే అవని లేఖరా. హూ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ టు విన్ అండ్ గోల్డ్ మెడల్ ఇన్ పారాలింపిక్స్? అంటే అవని లేఖరా షూటింగ్ విభాగంలో గెలుచుకుంది. సో అవని లేఖరా హ్యాస్ స్క్రిప్టెడ్ హిస్టరీ యాజ్ షీ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ యాట్ ద పారాలింపిక్స్. ఓకే, పారాలింపిక్స్ పోటీల్లో స్వర్ణ పథకం సాధించిన మొట్టమొదటి మహిళగా అవని లేఖరా నిలిచింది. ఏ పోటీల్లో? షూటింగ్ పోటీల్లో. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ లేడీ భవీనా బెన్ పటేల్. సో భవీనా బెన్ పటేల్ విషయానికి వస్తే షీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు విన్ ఏ మెడల్ ఇన్ టేబుల్ టెన్నిస్. ఓకే, టేబుల్ టెన్నిస్ క్రీడకు సంబంధించి మొట్టమొదటి మెడల్ గెలుచుకున్న మొట్టమొదటి భారతదేశానికి సంబంధించిన క్రీడాకారిణి లేదా క్రీడాకారుడు ఎవరు అంటే భవీనా బెన్ పటేల్. ఓకే, సో టేబుల్ టెన్నిస్కి సంబంధించి మనం ఇప్పటి వరకు ఏ పోటీల్లో ఒక్క పతకాన్ని కూడా సాధించలేదన్నమాట. ఓకే, సో టేబుల్ టెన్నిస్ పోటీల్లో మొట్టమొదటిసారి భారతదేశానికి పతకాన్ని అందించిన క్రీడాకారిణి ఎవరు అంటే భవీనా బెన్ పటేల్, గుజరాత్కి చెందిన లేడీ. రైట్, సో ఇది ఆగస్ట్ నెలకి సంబంధించి భారతదేశం గెలుచుకున్న ముఖ్యమైన అవార్డులు అండ్ స్పోర్ట్స్కి సంబంధించి ముఖ్యమైన పర్సనాలిటీలు. రైట్, ఐ హోప్ యూ లైక్ ద సెషన్. ఫర్ ఫర్దర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.